హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుమ్. ఈరోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పుల్లట్ అన్నమాట. పుల్లట్ అంటే పుల్లట్టు అనుకున్నారండో, కాదు, స్పెషల్ దోశ అన్నమాట. చూడండి, ముందుగా తయారు చేసే విధానం. ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు ఆయిల్స్ కట్ చేసి పెట్టుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొత్తిమీర మొత్తం సన్నగా తరిగి పెట్టుకున్నాను. దోశ పిండి, ఈ దోశ పిండిలో మొత్తం వేసి కలిపేశాను అన్నమాట. అందులో పసుపు యాడ్ చేశాను. మంచి కలర్ఫుల్గా కనిపించాలంటే తగినంత పసుపు వేసుకోవచ్చు. ఈ దోశ ఎంత టేస్ట్ ఉంటుంది అంటండి, దాని రుచి వేరుగా ఉంటుందండి. మనకు గ్యాస్ కూడా, గ్యాస్ ప్రాబ్లం కూడా రాదన్నమాట. ఇంకా తక్కువ అనిపించింది పసుపు, మళ్ళీ యాడ్ చేశాను. ఎల్లో కలర్లో కనిపించాలన్నమాట ఈ దోశ. ఇందులో జీలకర్ర, ఇది మొత్తం గ్యాస్ ప్రాబ్లం రాదండి. ఎప్పుడు దోశలు తింటూనే ఉంటాం, కానీ ఇలా వెరైటీగా తయారు చేసుకొని తింటే ఈ దోశ ఇదే వేరుగా ఉంటుందండి. వెరైటీ వెరైటీగా తినాలి కదండి, ఎప్పుడు ఒకేలా దోశ ఏం తింటాం. అందుకే ఇలా తయారు చేశానన్నమాట. చూడండి, మీకు కూడా బాగా నచ్చింది. పెనం వేడెక్కిన తర్వాత దోశ వేసుకుందాం. కలర్ చూసారా ఎంత మంచి కనిపిస్తుందో, దోశ కూడా అలానే కలర్ఫుల్గా కనిపించిందండి. ఈ దోశలోకి పచ్చడి కూడా చేసే అవసరం లేదండి. టమాటా పచ్చడి ఉంటే చాలు, చట్నీలే అవసరం లేదు. టమాటా పచ్చడితో మంచిగా తినొచ్చు, ఈజీ అన్నమాట ఈ దోశ చేసుకోవడం. డిఫరెంట్గా కూడా ఉంటుంది, తింటానికి కూడా బాగుంటుంది. చూడండి దీని కలర్ ఎంత బాగుందో, చూడ గోల్డెన్ కలర్ వచ్చింది చూడండి. చూడండి లోపల కలర్ చూడండి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో దోశ. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.